టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత షూటింగ్ తో బిజీ కానున్నాడు. లాక్డౌన్ కారణంగా 20వ సినిమాను ఆలస్యంగా స్టార్ట్ చేస్తున్న మహేష్ షూటింగ్ స్టార్ట్ చేస్తే ఆపకుండా వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. నెక్స్ట్ ఈ స్టార్ హీరో పరశురామ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా స్టోరీ గురించి కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. మహేష్ బాబు స్పైడర్, బ్రహ్మోత్సవం సినిమాల తర్వాత చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టకపోయినా పర్వాలేదు, కానీ డిజాస్టర్స్ మాత్రం కాకూడదని టార్గెట్గా పెట్టుకున్నాడు. అందుకే భరత్ అని నేను, మహర్షి, తరిలేరు నీకెవ్వరు సినిమాలతో విజయాలను అందుకుంటూ సేఫ్ జోన్లో వెళ్తున్నాడు. తరిలేరు నీకెవ్వరు సినిమా అనంతరం వంశీ పైడిపల్లితో సినిమా చేయాలని అనుకున్న మహేష్ ఊహించని విధంగా పరశురామ్తో చేతులు కలిపాడు. గీతా గోవిందం లాంటి సక్సెస్ అందుకున్న పరశురామ్ తప్పకుండా తనకు కూడా బాక్సాఫీస్ హిట్ ఇస్తాడని మహేష్ నమ్ముతున్నాడు. లాక్డౌన్ అనంతరం సినిమా మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే ఒక టైటిల్ని సెట్ చేసినట్లు టాక్ వస్తోంది. మహేష్ చేసిన సినిమాల్లో ఇంతవరకు ఏ సినిమాకు ఇలాంటి టైటిల్ సెట్ చేయలేదు, కానీ సినిమా కథకు కరెక్ట్గా సెట్ అవుతుందని దర్శకుడు చెప్పగానే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్లో ఉన్నాయి. ఇకపోతే సినిమా అసలు స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలకు సంబంధించిన విషయాలను సినిమాలో ఎక్కువగా చూపిస్తారట. సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సందేశం కూడా ఉంటుందనే కమెంట్స్ వస్తున్నాయి. మరోసారి మహేష్ సేఫ్ జోన్లో వెళ్తున్నట్లు అర్థమవుతోంది. మరి ఆ కాన్సెప్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.